హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నారు. అయితే నేతల అలసత్వ వైఖరితో కొన్ని చోట్ల ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నత్తనడకన నడుస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు రిపోర్టులు అందుతున్నాయి. దీంతో సదరు నేతలను పిలిపించుకుని మరీ వారికి ఆయన క్లాస్ పీకుతున్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంపై బుధవారం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. తనకు అందిన రిపోర్టుల ఆధారంగా ఒక్కొక్కరిపై ఒక్కో తరహాలో జోకులు పేల్చారు. సున్నితంగా మందలిస్తూనే చురకలంటించే ప్రయత్నం చేశారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, గన్నవరం వంశీ తదితరులు తమ సొంత టెక్నాలజీని వాడుతున్నట్లు రిపోర్టుల్లో తేలడంతో ప్రభుత్వ టెక్నాలజీ పనిచేయడం లేదా అంటూ వారిని చమత్కరించారు. ఇక తెనాలి ఎమ్మెల్యే గురించి ప్రస్తావిస్తూ ఆయన ఎక్కడున్నారని ప్రశ్నించారు చంద్రబాబు. ఢిల్లీ వెళ్లారన్న సమాధానం రావడంతో అయితే అడిగానని చెప్పండి, క్షేమ సమాచారాలు అడగండి అంటూ పంచివిసిరారు. నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే రామారావుపై కూడా ఇదే తరహాలో జోక్స్ వేశారు. ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారని అధికారులు చెప్పడంతో ఇంటర్నెట్ ద్వారా ఆయనకు హలో చెప్పండి అంటూ చమత్కరించారు. ఇక అన్నింటిలోకి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై వేసిన జోక్ బాగా పేలినట్టు తెలుస్తోంది. ఆయన గురించి మాట్లాడుతూ, కుమారస్వామిలా కష్టపడి తిరగకుండా వినాయకుళ్లా ఈశ్వరి చుట్టూ తిరిగితే సరిపోతుందనుకుంటున్నావా అని ప్రశ్నించారు. బాబు ప్రశ్నతో కంగు తిన్న ఎమ్మెల్యే మోదుగుల అలాంటిదేమీ లేదని బదులిచ్చారు. బయటి నియోజకవర్గాల్లో తిరుగుతున్నందున తన సొంత నియోజకవర్గంలో కొంత ఆలస్యమైందని వివరణ ఇచ్చుకున్నారు. ఇక ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే డేవిడ్ రాజును ఉద్దేశించి, మీ ఫిట్నెస్ బాగుందని కితాబిచ్చారు చంద్రబాబు. రోజుకు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నారని బాబు ఆయన ప్రశ్నించగా 10 కిలోమీటర్లు తిరుగుతున్నట్టు బదిలిచ్చారు. దీనికి స్పందించిన బాబు, ఓ అయితే మీ ఫిట్నెస్ బాగుంటుంది అన్నారు. సామాజిక మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ఆలోచనలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్బంగా చంద్రబాబు సూచించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.